తుస్సు తుస్సు నలభై ఐదు రోజులకే బ్రిటన్ పదవి బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా యూకే చరిత్రలోనే అతి తక్కువ కాలం ప్రధాని ఈ వ్యవ ఈ వ్యవధిలో ఆర్థిక రాజకీయంగా అస్థిరత ఆర్థిక మంత్రిపై వేటు వైదొలిగిన మంత్రి వచ్చే వారం కన్సంటేవ్ పార్టీ నాయకత్వ ఎన్నిక అందరి కళ్ళు భారత సంతతి రిషి సునాక్ పైనే అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది తొల్లధర తెల్లదొరలకు తిండి కరవాట బ్రిటన్ తినేస్తున్న మాధ్యం ఇంధన ధరల కట్టడితో మరింత ఆజ్యం ఒకే పూట తింటున్న లక్షలాది మంది తినే తిండి నాణ్యత విషయంలోనూ రాజీవ్ ఒకే సర్వేలో వెళ్ళడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి ఒక హోరాహోరీ ఎన్నికలైతే జరిగిన జరిగిన తర్వాత ఆ ట్రస్ తుసు అనేది ఒకటైతే బయటకు వచ్చిన పరిస్థితి ఎందుకంటే రాజకీయ అస్థిరత్వంతో పాటు ఆర్థికంగా ఇదే కాదు రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల నలభై కల్లా ప్రపంచవ్యాప్తంగా కూడా తినడానికి తిండికి కానీ లేకపోతే ఆర్థికంగా గానీ ఒక చరిత్రలో కూడా చెప్పుకునే విధంగా నిలిచిపోతే అంత కరువు కాటకాలు రాబోతున్నాయని ఐక్యరాజ్య సమితి ఎప్పుడూ వెల్లడించిన పరిస్థితి దాంట్లో భాగంగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం అయితే కొనసాగుతుంది ఆ యుద్ధానికి సంబంధించి కూడా ఆద్యం పోసే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆ చెప్పే పరిస్థితి కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ మళ్ళా ఇంకొకటి ఏంటంటే రిషిస్ నాకు అయితే మరి ఎట్లా కట్టడి చేస్తారు అనేది కూడా ఒక అంశం ఉంది ఇప్పటికే ఇది ఇద్దరు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇక మరో అంశం మాటలతో కోటలు కట్టి ఎన్నికల సమయంలో అలవి మాలిన హామీలు గుప్పించిన లీజ్ ట్రస్ పన్నులు తగ్గింపు అంటూ హల్చల్ అనంతరం బోధపడ్డ తత్వం కార్పొరేట్ పన్ను పెంపుపై యూటర్న్ పడిపోయిన ఫౌండ్ విలువ ఇక సంక్షోభంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఏం చేయలేక ట్రస్ట్ రాజీనామా అంటూ కూడా ప్రధాన అంశాన్ని మాటలు చెప్పి కూటలు కడతా అంటే ఆఖరికి జరిగేది ఇది అందుకే వ్యవస్థల మీద దృష్టి ఉండాలి వ్యవస్థల మీద అవగాహన ఉండాలి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా క్లారిటీగా అధ్యయనం చేయాలి ఏదో ఎన్నికలలో గెలుతాం కదా అంటే గిట్లనే జరుగుతుంది ఇప్పుడు ఏం జరిగింది ఈడ తెలంగాణలో కూడా గదే జరిగింది ఎప్పుడు ఉన్న నిల్వ ఉన్న మనకు ఆస్తులను మొత్తం అప్లొ చేసేది చేసింది ఏమన్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఏపీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవల నీళ్లు నీడతానో ఏడిగిపోతానో కూడా